మరిన్ని వీడియోస్ కోసం మా YouTube ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్. థంబ్నెయిల్ లో ఏనుగు మలంతో మధ్యం అనగానే యాక్ అనుకుంటున్నారా? అయితే దీని రుచి చూసిన వారు మాత్రం వన్స్ మోర్ అంటున్నారు. నమ్మబుద్ధి కావడం లేదు కదూ. ఈ మధ్యానికి ఉన్న డిమాండ్ గురించి తెలిస్తే తప్పకుండా మీరు ఆశ్చర్యపోతారు. అయితే దీని తయారీ వెనుక ఒక సక్సెస్ఫుల్ స్టోరీయే ఉంది. అదేంటో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను మిస్ కాకుండా చూడాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాంతో మా వీడియోస్కి సంబంధించిన అన్ని నోటిఫికేషన్లు మీకు వచ్చేస్తాయి. ఇక విషయంలోకి వెళ్తే, దక్షిణ ఆఫ్రికాలో ఎక్కువగా అమ్ముడుపోయే ఇండ్లోవు అనే జిమ్ అంటే మద్యం ప్రియులు నాలుక కోసుకుంటారు. అక్కడి భాషలో ఇండ్లోవు అంటే ఏనుగు అని అర్థం. ప్రీమియం స్పిరిట్లలో ఒకటైన ఈ జిన్ తయారీకి ఏనుగుల మలం ఉపయోగించడం వల్ల దానికి ఆ పేరు పెట్టారు. అయితే దీని తయారీ అంత సులభమైన పని కాదు. దీని వెనుక ఇద్దరు ప్రొఫెసర్ల కృషి దాగి ఉంది. పౌలా లెస్ అన్స్లెస్ అనే బయాలజీ మాజీ ప్రొఫెసర్లు పదవి విరమణ తర్వాత యూకే నుంచి దక్షిణ ఆఫ్రికాకు వెళ్లారు. అక్కడ స్థానికుల అవసరాలు తీర్చేందుకు ఏదైనా ఒక సరికొత్త ప్రాజెక్టు చేయాలని భావించారు. అయితే వారికి అప్పట్లో ఏనుగు మలంతో మద్యం తయారు చేయాలనే ఆలోచనే లేదు. తమ ప్లాన్లో అదే కీలకమవుతుందని వారు ఎప్పుడూ ఊహించలేదు కూడా. అయితే వీరు దీన్ని ఎలా స్టార్ట్ చేశారంటే, కొన్నేళ్ల కిందట అన్స్లెస్కు ఒక ఆలోచన కలిగింది. ఆయన ఒకసారి దక్షిణ ఆఫ్రికాలోని యానిమల్ రిజర్వ్ను సందర్శించాడు. అక్కడ ఏనుగులు సంరక్షించే వ్యక్తి వాటి ఆహారం గురించి ఇతనికి వివరించాడు. ఏనుగులు ఆహారం విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాయని ఆయన తెలిపాడు. అయితే ఈ ఏనుగులు తినే ఆహారంలో సగం కంటే తక్కువ మేతను మాత్రమే ఏనుగుల శరీరం తీసుకుంటుందని, మిగతా సగం చెక్కు చెదరకుండా మలం ద్వారా బయటకు వస్తుందని వివరించాడు. దీంతో అన్స్లెస్కు ఒక ఆలోచన కలిగింది. ఈ ఏనుగుల మలాన్ని సరికొత్త జిన్లో సహజ పదార్థంగా ఎందుకు ఉపయోగించకూడదు అనుకున్నారు. కానీ ప్రయత్నించలేదు. ఈ ఇద్దరు బయాలజిస్టులకు డిస్టిలింగ్లో ఎటువంటి అనుభవం లేదు. అయితే దక్షిణ ఆఫ్రికాలో ఏనుగుల సంఖ్య ఎక్కువగా ఉండడం, మలానికి కూడా ఎలాంటి కొరత లేకపోవడంతో జిన్ తయారీకి కంకణం కట్టుకున్నారు. 2018లో ఇండ్లోవు జిన్ తయారీకి శ్రీకారం చుట్టారు. ముందుగా వారు ఏనుగులు సంరక్షించే అధికారులను కలిసి తమకు ఏనుగుల పెంటను పంపాలని అడిగారు. ఇందుకు వారు అంగీకరించారు. అలా సేకరించిన ఏనుగు మలాన్ని బాగా ఎండబెట్టారు. అనంతరం దాన్ని స్టెరిలైజ్ చేశారు. అనంతరం దాన్ని మళ్ళీ కడిగి ఆరబెట్టారు. చివరి దశలో దాని నుంచి జిన్ను తయారు చేశారు. ఏనుగుల మలం నుంచి జిన్ను తయారు చేస్తున్నారు. అసలు ఏనుగుల మలంలో ఏముంటుందనే విషయానికి వస్తే, ఏనుగు శాకాహారి అనే సంగతి మనందరికీ తెలిసింది. అది అనేక రకాల మొక్కలు, చెట్లను ఆహారంగా తీసుకుంటుంది. పలు రకాల వేర్లు, గడ్డి, పండ్లు, బెరడులు, కలబంద, అకాసియా వంటివి తింటుంది. అయితే వాటిని పూర్తిగా జీర్ణించుకోకుండా పోషకాలన్నీ మలం ద్వారా బయటకు వదిలేస్తుంది. అందుకే ఆ జిన్ అంతా రుచిగా ఉంటుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయింది 2018లో. అయితే మొదట ఏనుగు మలం జిన్ బాటిల్ ఉత్పత్తి మొదలైంది మాత్రం 2019 నవంబర్ నెలలో. మొదట్లో ఈ జిన్ గురించి మిశ్రమ స్పందన వచ్చింది. ఆఫ్రికా, యూరప్ దేశాల్లో పలువురు దీన్ని రుచి చూడడానికి ముందుకొచ్చారు. రుచి వారికి నచ్చడంతో తయారీ కూడా ఊపందుకుంది. దీంతో తయారీదారులకు మంచి లాభాలు వస్తున్నాయి. అలా వచ్చిన ఆదాయంలో 15% మొత్తాన్ని ఏనుగుల సంరక్షణ కోసం ఆఫ్రికా ఫౌండేషన్కు అందిస్తున్నారు. నిజంగానే ఏనుగుల మలం నుంచి జిన్ను తయారు చేయడం ఒక వినూత్నమైన ఐడియా కదూ. సో గాయస్, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సన్నింగ్ ఆఫ్. హాయ్, దిస్ ఇస్ రాహుల్ విజయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు telugustop.com. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు telugustop. ప్లీజ్ సబ్స్క్రైబ్ telugustop. సబ్స్క్రైబ్ టు telugustop. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ యశ్వంత్ హియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ telugustop.